సో సో ఈ రోజు వీడియోలో మీకు అందరికి నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో ఇలాంటి ట్రెండింగ్ స్టేటస్ వీడియోని మీ ఫోటోస్ తో కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మనతో షేర్ చేస్తూ మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి సో అదే విధంగా ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయిన క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఖాసిగా టాపిక్ లో వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇప్పటిసరికి మనం కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది సోన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది సోన్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి వన్ ఇస్ట్ వన్ డేస్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళేసి సో మీ ఫోటోస్ అన్ని కూడా ఇప్పుడు మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి మోడల్ ఫోటోస్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను సోన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోటో లేరి మీద క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ లోకి వెళ్ళేసి సో ఈ విధంగా మీరు కరెక్ట్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సోస్ చేసుకున్న తర్వాత ఈక్వల్ మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా మీరు అన్ని ఫోటోస్కి అయితే సో సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో సోన్స్ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సరికి ఇక్కడ మనకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఉంటుంది సోన్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత గెట్ మోర్ లోకి వెళ్ళేసి మీరు జూమ్ ఇన్ అని సో ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సోన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు సరికి సెలెక్ట్ చేయాలని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఫస్ట్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పటిసరికి మళ్ళీ సెకండ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత జూమ్ ఇన్ అట్ వెళ్ళేసి మళ్ళీ ఇప్పటిసరికి సెకండ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు అన్ని ట్రాన్జిషన్ ఎఫెక్ట్స్కి అయితే ఒకటి అది ఒకటి ఇది అయితే మీరు వచ్చరికి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో అంశ విధంగా చేసిన తర్వాత ఇప్పటిసరికి మనము లేయర్ యొక్క డ్యూరేషన్ అయితే ఈ విధంగా తగ్గించాల్సి ఉంటుందన్నమాట సో మీరు వచ్చరికి ఫోటో యొక్క డ్యూరేషన్ అయితే సో ఈ విధంగా తగ్గించండి సొంత విధంగా తగ్గించిన తర్వాత సో ఇప్పుడు వచ్చరికి మనము ఈ వీడియోనైతే గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అందుకోసం ఎక్స్పర్ట్ బడ మీద క్లిక్ చేసి ఎక్స్పర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది సో నేను ఆల్రెడీ వీడియోని అయితే చేశాను అనమాట సో ఇక బ్యాక్ వచ్చేస్తాను సోన్ చే వచ్చిన తర్వాత ఇప్పటిసరికి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి వన్ ఈస్ట్ వన్ ఏసి అని సెలెక్ట్ చేయండి సోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఎక్స్పోర్ట్ చేసుకున్న అయితే ఇప్పుడు మీరు ఇంపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో అన్స్ విధంగా మనకు వీడియో అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇప్పటిసరికి లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయని క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి సో బ్లర్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి సొన్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ ఎఫెక్ట్ని కూడా వీడియో ఎంట్ వర్క్ ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి సౌండ్స్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది సో విధంగా చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సో బ్లర్ స్ట్రెంత్ వచ్చేసరికి త్రీని అయితే పెట్టండి సోన్స్ విధంగా చేసినట్లయితే మనకు బ్లర్ అయిపోతుందన్నమాట వీడియో అయితే సో ఎప్పుడోసరికి మళ్ళీ లేరు మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్స్ వీడియోనైతే ఇక్కడ మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సౌండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మే క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత అదే లేని సెలెక్ట్ చేసి బ్లెండింగ్ సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఎఫెక్ట్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి అన్నమాట సో ఇప్పటిసారికి లేని క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో స్ప్లిట్ స్క్రీన్ మే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ లైన్ కూడా వీడియో ఎన్ వర్క్ ఈ విధంగా ఎక్స్పెండ్ చేయండి సో ఈ విధంగా మనకు కలర్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడేసరికి మళ్ళీ లేరు మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంకొక కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ ని కూడా ఇక్కడ మనము ఇంపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట సోన్స్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా రొటేట్ చేయండి సోన్స్ విధంగా రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది సోన్స్ విధంగా చేసిన తర్వాత సో ఈ ఇమేజ్ ని కూడా వీడియో వరకు ఈ విధంగా ఎక్స్పెండ్ చేయండి సోన్స్ విధంగా చేసిన తర్వాత ఇప్పటిసరికి వీడియో అయితే సెలెక్ట్ చేయని సెలెక్ట్ చేసిన తర్వాత త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ ఏ లేరు మీద క్లిక్ చేయండి సోన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లేయర్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడేసరికి అదే లేని సెలెక్ట్ చేసి సో క్రాపింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సోన్స్ క్రాపింగ్లోకి వెళ్ళిన తర్వాత సో మాస్క్ని అయితే టర్న్ ఆన్ చేయండి చేసిన తర్వాత షేప్ మీద క్లిక్ చేసి సో సెకండ్ దాని మీద క్లిక్ చేయండి సోన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది ఈ విధంగా రావడం జరుగుతుందనమాట సో ఇప్పుడేసరికి లేయర్ లేర్మే క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ వీడియో అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట సౌండ్స్ వీడియోని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత సో ఎప్పటిసరికి బ్లెండింగ్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి సో సో ఎప్పుడేసరికి అదే లేని సెలెక్ట్ చేయండి సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్రెడ్ స్క్రీన్ మే క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి సో ఎప్పుడైసరికి మళ్ళీ లేయర్ మే క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం కలర్ ఎఫెక్ట్ వీడియో అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సౌండ్ కలర్ ఎఫెక్ట్ వీడియో సెలెక్ట్ చేయండి సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సరికి స్ప్లిట్ స్క్రీన్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత అదే లేని సెలెక్ట్ చేసి బ్లెండింగ్ లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే మనం సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సోన్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం అయితే ట్రిమ్ చేయండి విధంగా ట్రిమ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఈ విధంగా డ్రాగ్ చేయండి సోన్స్ డ్రాక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కలర్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడసరికి మళ్ళీ లేరీ క్లిక్ చేసి మీడియా అయితే వెళ్లాల్సి ఉంటుంది సౌండ్స్ వెళ్ళిన తర్వాత సో టెక్స్ట్ అయితే ఇప్పుడు మనము ఇంపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సో అందుకోసం మీరు ఇక్కడ అయితే సెలెక్ట్ చేయండి సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా టాప్ అయితే ఇక్కడ ప్లేస్ అయితే చేయండి సోన్స్ విధంగా చేసిన తర్వాత సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి సో వంశ విధంగా చేసిన తర్వాత మళ్ళీ లేరు మేము క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడసరికి మీరు మీకు నచ్చిన లిరిక్స్ వీడియో అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి సో ఈ లిరిక్స్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేశాను సో ఇప్పుడైతే ఈ విధంగా క్రాప్ అయితే చేస్తాను సో అందుకోసం క్రాపింగ్ లోకి వెళ్ళేసి సో ఈ విధంగా నేను వాటర్ మార్క్ అయితే క్రాప్ అయితే చేస్తాను అనమాట సో విధంగా చేసిన తర్వాత అదే లేని సెలెక్ట్ చేసి బ్లెండింగ్ లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేస్తాను సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే ఇక్కడ ప్లేస్ అయితే చేస్తాను సో అనిసారి విధంగా ప్లేస్ చేసినట్లయితే మనకు సో లిరిక్స్ కూడా రావడం జరుగుతాయన్నమాట సో సూపర్గా ఉంది కదా సో ఇక మనం వచ్చేసరికి ఫ్రేమ్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం మీడియాలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మీరు వచ్చేసరికి ఇక్కడ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట సోన్స్ ఫ్రేమ్ సెలెక్ట్ చేయండి సో సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి సోన్స్ క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు ఫ్రేమ్ కూడా రావడం జరుగుతుంది సో ఈ ఫ్రేమ్ కూడా వీడియో ఎన్ని వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి విధంగా చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు స్టేటస్ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట సో సూపర్ గా ఉంది కదా సో ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ తో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ కనిపిస్తూ ఉంటుంది మీద క్లిక్ చేసి ఎక్స్పర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గాలిలో చేయడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి సో అదే విధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్